అనరాని మాటలతోని అసెంబ్లీలో మహిళల్ని కూడా కించపరుస్తాం 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు నాయని కూడా కించపరుస్తాం అని చెప్పి మాట్లాడితే ఈ రోజు పాపం బాబాయిని చంపిన కేసులో చివరికి సీబీఐ వాళ్ళు బెడ్రూమ్ దాకా వచ్చే పరిస్థితి వచ్చింది తాడేపల్లి కొంపకి బెడ్రూమ్ దాకా రాకుండా కాపాడుకునే పరిస్థితుల నుంచి ఈ రోజు ఢిల్లీలో కాళ్ళు పట్టుకొని కాపాడుకునే పరిస్థితిలో ఉన్నారు ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఈ రోజు ఎలా మోసపోయావనే పరిస్థితి తెలుసుకున్నారు కాబట్టి ఈ రోజు ఒక జలక్ ఇచ్చారు 105 నియోజకవర్గాల్లో జరిగిన గ్రాడ్యుయేట్ ఎలక్షన్స్ కానీ నిన్న జరిగిన ఇది కానీ తెలుగుదేశం వాళ్ళు డబ్బులు ఇచ్చి ఎమ్మెల్యేలను కొన్నారన్నారు మరి మీరు మా ఎమ్మెల్యేలు తీసుకున్నప్పుడు మీరు ఏమి ఇచ్చుకున్నారు మా ఎమ్మెల్యేలు చేర్చుకున్నప్పుడు మీరు ఏమి ఇచ్చి చేర్చుకున్నారు అందుకే ఈరోజు గుర్తుపెట్టుకోవాలి ప్రకృతి చాలా గొప్పది మీ పతనం అంతా 10 రోజుల్లోనే ఎప్పుడు ఎన్నికలు జరిగినా మీ పతనం ఖాయం మీ ఓటమి ఖాయం ఉదయం తాడికొండ ఎమ్మెల్యే గారు పెట్టారు ప్రెస్ మీట్ అంటే వీళ్ళందరూ ఎలక్ట్ అయిన కొత్తలు ఏమనుకున్నారంటే ఇంక మేము 30 ఏళ్ళు ఉంటాం అనుకున్నారు ఆమె తాడికొండ నియోజకవర్గం నుంచి అమరావతి రాజధాని కేంద్రంగా ఉన్న నియోజకవర్గం నుంచి ఉంది అమరావతికి వ్యతిరేకంగా మాట్లాడింది అసెంబ్లీలో ఏం చెప్పింది అందరి గుండె లబ్డబ్బున కొట్టుకుంటే నా గుండె జగనన్న జగనన్న అని కొట్టుకుంటానని చెప్పింది ఇప్పుడు కొట్టుకుంటుంది జగనన్న జగనన్న అని కొట్టుకుంటుంది ఇప్పుడు అది కూడా ఆలోచించుకోవాలి అదేవిధంగా నిన్న దెందలూరు పోతే మన పులివెందుల పిల్లి రోజు మాట్లాడుతూ సింహం సింగిల్గా వస్తుంది తొడేళ్ళన్నీ ఏకమై వస్తాయి ఆ దత్తపుత్రుడు లేకపోతే వై నాట్ 175 నిన్నటిదా మాట్లాడారు వై నాట్ కుప్పం ఇప్పుడు మేము మాట్లాడుతున్నాం వై నాట్ పులివెందుల వై నాట్ పొంగనూరు అందుకనే ఒళ్ళు బలిసి అహంకారం నెత్తికెక్కి ఒళ్ళు కొవ్వెక్కితే ఇటువంటి ఫలితాలే ఆంధ్రప్రదేశ్లో వస్తాయి ప్రకృతి ఎవరిని ఎక్కడ డిసైడ్ చేస్తుందో డిసైడ్ చేస్తుంది అందుకే తెలుగుదేశం పార్టీని జెండాని పీకేస్తాం తెలుగుదేశాన్ని లేకుండా చేస్తామన్న వాళ్ళు చాలామంది పైకి వెళ్ళి ప్రశాంతంగా పై నిద్రపోతున్నారు ఇక్కడ కూడా కొంతమంది అలానే అనుకుంటే మీరు కూడా పైకి వెళ్ళి ప్రశాంతంగా నిద్రపోవచ్చు కానీ తెలుగుదేశాన్ని జెండాని కాదు కదా తెలుగుదేశం పార్టీ వెంట్ర కూడా బీకలేరు మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ప్రకృతి గొప్పది తెలుగుదేశం పార్టీ మీ పార్టీలాగా ఇడుపుల పాయల శ్మశానాల పుట్ల విశ్వవిఖ్యాత నట సార్వభౌమ అన్న నందమూరి తారక రామారావు కట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ వందల జగన్మోహన్ రెడ్డిలు వచ్చినా జగన్మోహన్ రెడ్డి తాతలు రాజారెడ్డి వచ్చినా తెలుగుదేశం పార్టీని ఏమీ చేయలేరు గుర్తుపెట్టుకోవాలి కాలం గొప్పది అహంకారంతో నెత్తికెక్కి ఈరోజు పతనం గురించి తెచ్చుకున్న ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని గద్దెదించడానికి ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం సిద్ధంగా ఉన్నారన్న సంగతి కూడా గుర్తుపెట్టుకొని ఎప్పటికైనా కళ్ళు తెరవండి పోలీసు అధికారులు చెప్తున్నాను ఇప్పటికైనా కళ్ళు తెరవండి మిమ్మల్ని అడ్డం పెట్టుకొని వీళ్ళు బతికారు లేకపోతే వీళ్ళు వీళ్ళని లెక్క చేయాల్సిన పని లేదు ఇప్పటికైనా కళ్ళు తెరవండి కొంతమంది ఐపీఎస్ అధికారులు కూడా నిన్న మొన్నటిదాకా కళ్ళు మిల్లు కానకుండా కొంతమంది ఎస్పీలు వ్యవహరించారు వాళ్ళందరి మీద డిఓపీటీకి ఫిర్యాదు చేస్తాం వీళ్ళు అక్రమాలు కూడా డిఓపీటీకి ఇచ్చి అవసరమైతే వీళ్ళని ఐపీఎస్ నుంచి తప్పించమని రిమూవల్ ఫ్రమ్ ఐపీఎస్ సర్వీసెస్ కూడా చేయమని చెప్పి కూడా మేము వాళ్ళకి ఢిల్లీకి వెళ్ళి ఫిర్యాదు చేస్తాం అది గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఇదంతా కూడా ఈరోజు రాష్ట్ర ప్రజానీకం గమనించి ఎప్పుడు రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరిగినా 155 నుంచి 160 సీట్లతో మరలా తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తెసరావాలా అధోగతి పాలైన ఆంధ్రప్రదేశ్ని ఈరోజు మరలా అక్షరక్రమంలోనే కాక అభివృద్ధిలో కూడా ముందుండే విధంగా తెలుగుదేశం పార్టీని గెలిపించాలి అరుమవాజ్ఞుడు ఒక స్టేట్స్ మ్యాన్ చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా చేసి మరలా అమరావతికి పోయిన పరిశ్రమల్ని తెచ్చుకోవాలా పిల్లలకి ఉద్యోగాలు ఇవ్వాలి ఉద్యోగస్తుల కోరికలు కూడా మనం తీర్చాల్సిన అవసరం ఉంది ఉద్యోగస్తులు ఈరోజు చాలా బాధపడుతూ ఉన్నారు అందరూ కూడా కలిసికట్టుగా ఈరోజు ఈ పార్టీ ఆ పార్టీ లేదు అందరూ కలిసికట్టుగా తెలుగుదేశం పార్టీ రావాలని కోరుకుంటున్నారు అందరిది ఒకటే నినాదం సైకో పోవాలి సైకిల్ రావాలి జై హింద్.